గోపి గారు అంటే ఈ సినిమాలో అంటే మీ క్యారెక్టర్ని మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు బయట నుంచి మీకు మీ సర్కిల్ కానీ కామన్ ఆడియన్స్ కానీ మీకు చెప్తున్న రెస్పాన్స్ని బట్టి మీకు ఎలా అనిపిస్తుంది? కొత్తగా మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకున్నట్టు ఉందా? డెఫినెట్గా, ఎందుకంటే ఎన్ని సినిమాలు చేసిన ఆల్మోస్ట్ 20-21 మూవీస్ చేసిన ఎప్పుడు లుక్ మారలేదు. మారలేదు ఈ సినిమాతో మారినప్పుడు టోటలీ చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను ఎప్పుడు అనిపించింది ఎందుకు ఇన్ని రోజులు మార్చలేదు అని చెప్పి తప్పు చేశానా నేను అనిపించింది. ద సేమ్ నాకు బయట నుంచి వచ్చే కాల్స్ కానీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఈవెన్ వెల్విషెస్ అంతా లుక్ చాలా బాగుంది, టోటలీ మేకు అసలు నీ లుక్ అసలు అట్లా చూడాలనిపిస్తాను, నువ్వు ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు ఇట్లా అని చెప్పేసి అన్నవాళ్ళు. ఈవెన్ లవ్ స్టోరీ చేసిన ఆ సీన్స్ కూడా చాలా బాగా చేసే అసలు చాలా బాగుంది, నీళ్ళు ఈ యాంగిల్ కూడా ఉందా నిజమే చెప్పని. అంటే ఇప్పటిదాకా మీకు లేడీస్ ఫాలోయింగ్ కూడా ఉంది ఈ సినిమాతో, అది చాలా డబుల్ ట్రిబుల్ అయిపోయింది యాక్చువల్గా. లౌక్యంతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దగ్గరే, దీంతో ఆ యూత్ గర్ల్స్ వాళ్ళు కూడా ఆ లవ్ స్టోరీ బాగా సింగ్ ఆ లుక్కి చాలా బాగా ప్లస్ అయింది అనమాట. అండ్ మీరు అన్నట్టుగా 2-3 ఇయర్స్ నుంచి మీకు అన్ని చాలా జాయ్ఫుల్ మూమెంట్స్ యాక్చువల్గా, సాహసం, హిట్, మ్యారేజ్, లౌక్యం, బాబు ఎక్సెట్రా, సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ? బాగుంది, హ్యాపీగా ఉంది, లైఫ్ ఈస్ గోయింగ్ గుడ్. సో రాశి, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సీన్? I think expression wise it will be the introduction scene. Okay. And dialogue wise the moments wise I think it's the coffee shop scene. Oh, andarki almost adi okati ante favorite scenes lo first list lo adi untundi. And Gopi sir meeku ante indaka manam maatladukunnattu hat trick hit idi jill anedi sahasam laukya jill UV creations lo vallaki mirchi ranrajaran jill. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంది. బేసిక్గా నా ఫ్రెండ్స్తో నేను సినిమా చేసినప్పుడు వాళ్ళు కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టడం చాలా సంతోషం, ఎందుకంటే మేము అనుకున్నాం కొట్టామంటే ఇద్దరికి హ్యాట్రిక్స్ వస్తాయి ఇంట్లో అని చెప్పని చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్స్ అంటే వంశీ, ప్రమోద్ వీళ్ళనేది ఆల్మోస్ట్ నాకు ప్రభాస్ ఎప్పటి నుంచి అయితే పరిచయం, అప్పటి నుంచి పరిచయం నాకు. ఎప్పటి నుంచో స్టో కథ చేద్దాం అనుకున్నా, సినిమా చేద్దాం అనుకున్న టైంలో నాకు రాధా కథ చెప్పటం వాళ్ళకి పంపించి ఒకసారి వినండి వంశీ మీరు బాగుందంటే విల్ గో హెడ్ అని చెప్పి వాళ్ళకి నచ్చిన తర్వాత ఓకే ఆఫ్టర్ లాంగ్ డే అంటే నాకు వాళ్ళతో చేసినప్పుడు ఎలా అనిపించింది, షూటింగ్ అయిపోయిన తర్వాత ఏంటి అయిపోయింది అప్పుడు వేరే షూటింగ్ వెళ్ళాలా, ఇక్కడైతే హాయిగా ఉంది కదా, అంటే ఆ ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు ఇది వేరు అట్మాస్ఫియర్ వేరు, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. విలన్ క్యారెక్టర్ కూడా అంటే చాలా బాగుంది, అంటే చాలా ఫ్రెష్ గా ఉంది యాక్చువల్గా. మనకేంటంటే విలన్స్ అనేటప్పటికి మనం కొంతమందికి ఫిక్స్ అయిపోయి ఉన్నాం అంటే ఈ మధ్య కాలంలో, సో దాంట్లో నుంచి టోటల్ గా బయటకు వచ్చేసినట్టు ఒక ఫ్రెష్ లుక్ అండ్ తను కూడా అంటే మీ హైట్ కి దీనికి తగ్గట్టుగా సో ఎక్కడ నుంచి పట్టుకొచ్చారు ఆయన మీరు? యాక్చువల్లీ స్క్రిప్ట్ లెవెల్ లో డిస్కస్ చేసినప్పుడు కొత్త విలన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక డిస్కషన్ వచ్చింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 150 ప్రొఫైల్స్ చూసామండి, అంటే ముంబై వెళ్ళి వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి, సో లక్లీ ఒక కోఆర్డినేటర్ త్రూ కబీర్ని కలడం జరిగింది. సో ఫస్ట్ టైం తను చూడడం కాఫీ షాప్లో కలిసాం, చూడడం అనిపించింది హీఈస్ ద రైట్ పర్సన్ అని ఇమీడియట్గా ఫొటోస్ గోపి సార్కి పంపించాను, చూసారు హీఈస్ నైస్ ఓకే అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టాడు, దాట్స్ ఇట్. అంతే, దానికి మళ్ళీ అతను మళ్ళీ షేవ్ చేస్తే వేరేలాగా ఉంటాడు, తనకి మళ్ళీ గెడ్డం పెంచమని ఒక 3 మంత్స్ తర్వాత నువ్వు గెడ్డం పెంచి ఫుల్ గా పెంచమని చెప్పి తీసుకొచ్చి టోటల్ లుక్ చేంజ్, అందుకే ఆ గెడ్డం వల్లే తనకు ఒక టఫ్నెస్, అదంతా తనే చేసాడు మామూలుగా గెడ్డం పెంచుకోమని చెప్పి, తను మళ్ళీ సినిమా అయిపోయేదాకా గెడ్డం కట్ చేయకూడదు కదా. కానీ ఆర్టిస్టుల సెలెక్షన్ మాత్రం సూపర్గా ఉంది సార్ మీది, అంటే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, ఎందుకంటే చూస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా ప్రతి క్యారెక్టర్కి యా వీడే కరెక్ట్గా యాప్ట్ అని అంటే డైరెక్టర్స్ చాయిస్ అంటూ ఉంటారు కదా సార్, అది ఇక్కడ మాత్రం చాలా బాగా ప్రూవ్ అయింది. ఎందుకంటే ఆయనకి ఎదురుపడి మీరు డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ విలన్స్ అంటే నా అంత హైట్ వెయిట్ ఉంటే సరిపోదు అటు కూడా నేనే ఉండ, ఇట్లాంటివన్నీ మాకు చాలా బాగున్నాయి. అంటే డైలాగ్స్ లో మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? లేకపోతే టోటల్గా డైలాగ్ రాశారా? ఓ వావ్. అంటే నా భారీ డైలాగ్స్ కాకుండా ఉన్న 2-1 లైన్ అయినా కూడా సటిల్గా బట్ దాంట్లో పంచ్ ఉంటుంది చాలా సటిల్. ఈవెన్ లాస్ట్ ఇంటర్వెల్లో ఇంకో డైలాగ్ కూడా అంటే ఊర్లో అంటే యాజ్ అ ఫైర్ ఆఫీసర్ ఊర్లో ఎవరికి కాలినా నాకు కాల్ చేస్తారు, అదే నాకు కాలిందంటే ఇలా ఉంటుందని, అంటే డైలాగ్ చాలా సింపుల్గా బట్ దాని డెప్త్ చాలా ఎక్కువ ఉంటుందండి. నిజం.
take off my pony pony, romantic journey journey, galaxy and love the hijack chase I and Danny. Log in my pony pony, tune in my pony pony, my little girl on a log my pony pryani. Nene no butterfly, rungula tiyare, nika sama chistu nare yare yare yare. అండ్ అలాగే ఈ వీటన్నిటికీ గిబ్రాన్ మ్యూజిక్ కూడా చాలా అంటే వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్ మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ చాలా కొత్తగా ఉన్నాయి, సౌండింగ్స్ కూడా చాలా కొత్త సౌండింగ్స్. ఈవెన్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది, ఆడియన్స్ బాగా రిసీవ్ చేసింది. ఈవెన్ ఇప్పుడు ఈరోజు సాంగ్స్ చూసినప్పుడు సినిమాలో చూసి ఏం సాంగ్ అప్పుడే అయిపోతుందా అంటే అంత బాగా పిక్చరైజేషన్ కూడా రాజు మాస్టర్ చేశారు చాలా, అందుకే ఆయన పర్సనల్ తీసుకుని ఆల్మోస్ట్ 4 సాంగ్స్ చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్స్ టు రాజు మాస్టర్. అట్ ది సేమ్ టైం గిబ్రాన్ ఇచ్చిన సౌండ్ అంటే రెగ్యులర్ సౌండ్ కాకుండా కొత్త సౌండింగ్, ఇట్స్ వెరీ క్యాచీ ఆల్సో. ఎందుకంటే ఆయన మనం లాస్ట్ సినిమాలో కూడా చూస్తే ఆ సాంగ్స్ చాలా ఫ్రెష్ గా కొత్త బీట్ లో అనిపించింది, మళ్ళీ దానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఈ జిల్ సాంగ్స్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు దాకా అన్ని లవ్ స్టోరీస్ చేశారండి, లవ్ స్టోరీస్ చేశారు, ఒక ఇమేజ్ ఉన్న యాక్షన్ హీరోని ఇప్పుడు దాకా డీల్ చేయలేదు ఆయన. సో అండ్ ఇనీషియల్ గా అందరూ జస్ట్ చాలా క్యూరియస్ గా వెయిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినాక ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది. తన టెన్షన్ పెట్టేశాం, ఇబ్రాన్ సినిమా అంతా నీ చేతిలో ఉంది, సినిమా నీ చేతిలో ఉంది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీదే మా లైఫ్స్ ఉన్నాయండి. చాలా బాగా మిసైల్ సాంగ్ ఒకటి, మసాలా పూరి ఒకటి, సూపర్ గా ఉన్నాయి. అసలు పిక్చరైజేషన్స్ చాలా బాగున్నాయి అండ్ మీరు స్టెప్స్ వేసారు అసలు అదరగొట్టేశారు అసలు. అంటే చూస్తుంటే చక్కగా మాకు ఒక గోపిచంద్ గారి సినిమాలు ఎన్ని చూసినా ఇక్కడ ఏంటో కొత్తగా చూసాము, టోటలీ కొత్తగా ఉందంటే లుక్ కొత్తగా ఉండే టోటలీ మారిపోయింది. ఈవెన్ ఈవెన్ సాంగ్స్ బాగా రావటం, దానికి స్టెప్స్ బాగా రాజు మాస్టర్ రఘు మాస్టర్ వాళ్ళు చేయటం చాలా బాగుంది. అట్ ద సేమ్ ఈవెన్ యాక్షన్ సీక్వెన్స్ కూడా అన్నలర్సు మాస్టర్ చేశారు. యాక్షన్ ఈరోజు సినిమా చూసేటప్పుడు బయటకు ఆడియన్స్ వచ్చి యాక్షన్ అట్ట కల్ అంటే మైండ్లో ఉంటుంది ఆ సీక్వెన్సెస్ అని, అంటే చాలా బాగా ఉండొచ్చినాయి అనమాట. ఈవెన్ అర్సు మాస్టర్ చాలా బాగా చేశారు. ఇంకా సినిమాటోగ్రాఫర్ శక్తి సార్ అని, బేసిక్గా నాకు ఇంతకుముందు ఒక సినిమా చేశారు జస్ట్ కొండ్రు ఒక 1 వీక్, దాని తర్వాత ఎప్పుడైతే రాధా వచ్చి శక్తిని శక్తి సార్ ఎలా ఉంటారు సార్ బాగుంటుంది అనుకున్న మంచి అతను చాలా మంచి, ఇట్స్ వెరీ గుడ్ కెమెరాను. ఈరోజు సినిమా నుంచి బయటకు పిక్చర్ వచ్చేసి చాలా బాగుంది, ఫోటోగ్రఫీ చాలా బాగుంది, లైటింగ్ అని అందరు చాలా అందంగా కనిపిస్తున్నారు, ఫ్రేమ్స్ అన్ని ఆల్మోస్ట్ ఒక అంటే మన తెలుగు స్టాండర్డ్స్ కంటే నెక్స్ట్ స్టాండర్డ్స్లో ఉంది సినిమా. ఒక స్టైలైజ్డ్గా ఉందంటే తను ఎంత తన విజన్ ఏదైతే ఉందో తను పర్ఫెక్ట్గా చూపించాడు తను. బేసిక్గా ఫైట్స్ గురించి అమ్మాయిలు ఎక్కువ మాట్లాడరు ఎంతసేపు సీన్స్ గురించి సాంగ్స్ గురించి, కానీ ఇందులో ఫైట్స్ కూడా అంటే స్టైలిష్గా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ గా విజిల్ వేస్తున్నారు. ఫైట్స్ వచ్చే ఇంటర్వెల్ ఫైట్స్ కి ఇంటర్వెల్ ఫైట్ విజిల్ వస్తున్నాయి అంటే వాళ్ళకి అంత బాగా నచ్చేసింది. సో అంటే మీరేమన్నా ప్రత్యేకంగా వీటిని ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అన్న దీంతో చేశారు? అంటే ప్రతి ఫైట్ కి ఒక ఐడియా పెట్టుకున్నాం అండి, ఒక కంటెంట్ పెట్టుకున్నాం, అది ఆన్ స్క్రిప్ట్ లో ఉంది, సో ఇలా బిగిన్ అవుతుంది ఇలా ఎండ్ అవుతుంది అనేది, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం ఉంటుంది చూడండి, అది ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారండి దాన్ని. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్లో వచ్చే రెయిన్ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది హీరో కొడతా ఉంటే ఆడియన్స్ రెస్పాండ్ అవుతున్నారండి, అంటే అదే పోయిటిక్గా ఉంది చూడడానికి విజువల్గా, కానీ అట్ ద సేమ్ టైం ఆ ఎమోషన్తో క్యారీ అవుతూ ఉన్నారు. సో ఆ ఫైట్లోని ఆ స్టోరీని అట్లా తీసుకెళ్ళడం అంటే